ఉదయ సముద్రం రామవేలవన ప్రాజెక్టు పనులు స్పీడప్ చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి ఏప్రిల్ నెలాఖరికి దాదాపు 40,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి దాని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజత్ కుమార్ గారు అలాగే సి అజయ్ కుమార్ గారు నిన్ననే మాట్లాడుతూ రివ్యూ చేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇది కంటిన్యూస్ గా ఈ మన రామవేలవన నీళ్లు రావాలంటే సొరంగ మార్గం పూర్తి కావాలని చెప్పి గతంలో సీఎం గారు లేఖ రాసినప్పుడు ఆయన కింద అధికారులను ఆదేశించి సొరంగం మార్గం పనులు కూడా మొదలుపెట్టి రోజు కూడా 5 నుంచి 7 మీటర్ల వరకు నడుస్తుంది. అవతల సైడ్ కూడా మొదలుపెట్టినట్టయితే రోజు 10-15 మీటర్లు అయితే ఒక 1.5-2 ఇయర్స్లో సొరంగం కూడా పూర్తి అయితే నల్గొండ జిల్లా శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇటు ఫ్లోరైడ్ సమస్యకు కానివ్వండి, సాగునీటి సమస్యకు, ఎలిమినేట్ పాదరెడ్డి ప్రాజెక్టుకు ఇవాళ మనం డ్రిప్ ద్వారా ఇస్తే సంవత్సరానికి 160 నుంచి 200 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నాయి, అది ఆదా అవుతుందని చెప్పి ఈ ప్రాజెక్టులు ఆ రోజు నేను శాంక్షన్ చేయించిన వివిధ కారణాల వల్ల అది ఆగిపోయిన పనులు ఇవాళ రెండు కూడా మొదలైనాయి. ముఖ్యంగా ఏప్రిల్ ఎండింగ్ నాటికి 40,000 ఎకరాల కనీసం ఇచ్చుకుంటూ వచ్చే మళ్ళీ 3-4 మాసాలలో 4 లక్షలు శాలిగారం చెరువు నిండే వరకు మునుగోడు మండలం కానీ శాలిగారం 5-6 వేల ఎకరాలు కానీ అలా దానికి రకరకాల నల్గొండ చెరు 40,000 ఎకరాలకు నీళ్ళు సంబంధించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో మాత్రం ట్రయల్ రన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజిత్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వెంటనే 4 రూపాయల చెరువు కూడా నింపడం జరుగుతుంది. మునుగోడు పెద్ద చెరువు కూడా నింపడం జరిగి కాలువల పనులు నడుస్తున్నాయి కాబట్టి మిగిలిన పని పనులు ఈ వారం 10 రోజుల్లోనే స్పీడప్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయాల విషయాలకు వస్తే జరిగిన సంఘటన మీద కేసు బుక్ అయింది కాబట్టి న్యాయస్థానంలో ఉండదు, దాని మీద ఏం మాట్లాడేది లేదు. కోర్టులోనే తీసుకుంటాం, న్యాయమూర్తుల మీద న్యాయస్థానం మీద మా గౌరవం ఉన్నది. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక భయము గౌరవం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంది కాబట్టి ఆ విధంగా స్పందించవచ్చుందని నిన్ననే వివరణ ఇవ్వడం జరిగింది.